హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిఐడి 000. మీకు ఇవాళ నేను డైట్ బిర్యానీ. ఈ డైట్ బిర్యానీ ఏంటి అనుకుంటున్నారా? అస్సలు నూనె వాడకుండా, స్మెల్ రాకుండా డెలీషియస్ బిర్యానీ ఎలా చేయాలో నేను చూపిస్తాను. చాలా ఈజీ, డైట్ దమ్ బిర్యానీ. ఎప్పుడన్నా విన్నారా? పదండి, చేసేద్దాం. ఇప్పుడు బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, హోమ్ మేడ్ బిర్యానీ చాలా సింపుల్, చాలా ఈజీ దమ్ బిర్యానీ చేస్తున్నాను ఇప్పుడు నేను. ఎలాగో చూద్దాం. ఫస్ట్ చికెన్ని తీసుకొచ్చి కడుక్కొని, ఉప్పు, కారం, పెరుగు, మీకు ఎంత కావాలంత కూరలో వేసుకుంటాం కదా, అందాజానే మొత్తం మనది. ఓ స్పూనే, రెండు స్పూన్లే కాదు, మొత్తం అందాజ. ఇంత కారం, ఇంత ఉప్పు, ఇంత పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అంత పెరుగు. ఓకే, ఇందులో మీరు మరి పైకి అయితే పట్టుకున్నాను, నాట్ నైస్, వెయిట్ వెయిట్. ఇందులో మీరు కలపాల్సింది ఏంటంటే బిర్యానీ మసాలా తెచ్చుకోండి, ఎనీ బిర్యానీ మసాలా తెచ్చుకోండి. తెచ్చుకొని ఆ చికెన్లో కలపండి. ఓకే, చాలా సింపుల్ అండి దమ్ బిర్యానీ చేయటం. ఎంతసేపు గరం మసాలా చేసి పెట్టుకున్నాం కదా, ఈ గరం మసాలా కూడా నేను మీకు చెప్తాను ఎలా చేయాలి. గరం మసాలా కూడా వేయాలి. ఓకే, కొంచెం అందాజాగా మన చికెన్ కూరలు ఎలా వేస్తాం అట్లా అంతే. దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ టు వన్ అవర్ నాననివ్వాలి, ఎందుకంటే ముక్కలు మంచిగా అవ్వాలి. ఈ లోపల ఏం చేయాలంటే ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని మసలనివ్వండి. సో ఇందులో మనం మళ్ళీ ఇప్పుడు ఆ చికెన్లోని నిమ్మకాయలు 2, కొంచెం పుదీనా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి కలిపేసుకుందాం, మ్యారినేట్ చేయాలి. ఇది కూడా అందాజాగా అండి, సేమ్ ఇప్పుడు 1-2 కొలత అక్కర్ల, సుమారుగా కొన్ని వాటర్ పోసుకోండి, మసాలనివ్వండి. ఇందులో ఆ బియ్యానికి పట్టుకోవాలి కదా వాటర్ పోయి, అది సాల్ట్ వేయండి. ఓకే, సాల్ట్. ఇందులో మసాలా దినుసులు వేయాలి. ఇలా మసాలా దినుసులకి మనం సపరేట్గా పెట్టుకోవాలండి, గుర్తుగా అన్నిటితో పాటు పెట్టకూడదు. ఇట్లా సపరేట్గా ఒక డబ్బాలు పెట్టుకుంటే ఎమ్మటే వేయొచ్చు. సో మనకి ఇంత ఎక్కువ అవుతుంది దాల్చిన చెక్క, కొంచెం తగ్గిద్దాం. ఇదిగోండి దాల్చిన చెక్క, తర్వాత లవంగాలు, తర్వాత యాలక్కాయల డబ్బా ఉండలేదు, యాలక్కాయలు అన్నీ 4-5 ఫ్లేవర్కి ఎట్లా కావాలంటే అట్లా, లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క. బిర్యానీ ఆకు ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసిన తర్వాత అన్నీ మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాం. కొంచెము బాదుషా బిర్యానీ మసాలా వేయండి ఇందులో కూడా, కొంచెం కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇందులో మళ్ళీ ఆ కొత్తిమీర, మళ్ళీ పుదీనా అవి కూడా కొంత వేసుకోండి. బాగా మసలనివ్వాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ రిమైండ్ చేసుకుందాం. ఏమి లేదు చికెన్లో, ఉప్పు, కారం ఒక 3 స్పూన్లు అన్న పడుతుంది. బాగా కారం తినేవాళ్ళకి 3 స్పూన్లు, తక్కువ తినేవాళ్ళకి 2 స్పూన్లు చాలు. ఉప్పు, కారం, గరం మసాలా, బాదుషా బిర్యానీ మసాలా పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం పెరుగు వేసి కలిపాను. అంతే, కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకున్నా. ఓకే, కలిపి ఒక అదే మామూలు బిర్యానీకి అయితే 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఇది డైట్ బిర్యానీ కాబట్టి మనం ఆయిల్ వేయట్లేదు. బియ్యం పెట్టుకొని పొయ్యి మీద వాటర్ పోసుకొని, వాటర్లో మళ్ళీ ఉప్పు,
ఇందులో ఏం వేసామో అందులో కూడా అన్నీ అవి వేసుకుంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు ఇందులో ఉన్న ఫ్లేవర్ మొత్తం బిర్యానీకి పట్టాలి. మీరు బిర్యానీ రైస్ సెలెక్షన్లో ఉంటుందండి బిర్యానీ టేస్ట్. మంచి బిర్యానీ రైస్ తీసుకుంటే మంచిగా వస్తుంది. మీరు లో క్వాలిటీ తీసుకుంటే స్మెల్ రాదు, ఉడకదు, మీకు సరిగ్గా రాదు. సో బిర్యానీ రైస్ దగ్గర కాంప్రమైజ్ అవ్వద్దు. మంచి బిర్యానీ రైస్ తెచ్చుకోండి దాంతో, లేకపోతే మీకు చికెన్ వేస్ట్ అవుతుంది, ఇంత చేసిన ప్రాసెస్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో ఈ వాటర్లో కూడా ఉప్పు వేసాము, మసాలా దినుసులన్నీ వేసాము, తర్వాత బాదుషా బిర్యానీ పౌడర్ వేసాను, ఇంట్లో గరం మసాలా వేసాను. ఇది మసాలాలు కొంచెం సేపు. ఇంట్లో ఉన్న పాత లెగ్గిన్ అన్న అలాంటివి, ఇది దమ్ కోసం అన్నమాట. గోధుమ పిండి పెట్టను నేను, ఎందుకు గోధుమ పిండి అంతా పారేయాలి కదా, ఫుడ్ నీవు అనవసరంగా పారేయటం ఎందుకు. ఇది ఒక మంచి టెక్నిక్ అన్నమాట. సో ఇలా ఇది దమ్ క్లాత్ రెడీ అయింది మనకి. దమ్కి అంటే గిన్నె చుట్టూ చుట్టడానికి తడి క్లాత్ని మనము పెడతామన్నమాట దమ్. ఇప్పుడు మనం ఇక్కడ బిర్యానీ రైస్ని కడిగి పెట్టుకోవాలి. కొలత ఏంటంటే కేజీ చికెన్కి కేజీ రైస్ అన్నమాట. ఓకే, అలా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బిర్యానీ రైస్ తీసుకున్నాను, దీన్ని శుభ్రంగా కడిగి ఉంచి పెట్టుకోవాలి. నేను ఈ రైస్ ఇందులో వేస్తున్నాను. మసాలాలు బాగా మసిన తర్వాత రైస్ ఇందులో వేయాలి. హాఫ్ బాయిల్ అవ్వాలంటే ఒకటి ఇలా తీసుకొని చూస్తే ఇలా అంటే ఏంటంటే కొంచెం ఉడక జస్ట్ కట్ అవ్వాలి, అంతే అవ్వాలి. ఎక్కువ బాయిల్ అవ్వకూడదు, హాఫ్ బాయిల్ అవ్వాలి. బిర్యానీ రైస్ మంచి తీసుకోవాలి, బాస్మతి రైస్లోనే ఉంటుంది అసలు బిర్యానీ. బియ్యం చూడగానే గుమగుమలాడాలి మనకి. ఆ బిర్యానీ రైస్ మంచి ఫ్లేవర్డ్ వాసన ఉంటే మీకు బిర్యానీ కూడా మంచి వాసన ఉంటుంది. బిర్యానీ రైస్ ఫ్లేవర్ లేకపోతే మనం ఎంత చేసినా ఇక దానికి అంత మంచి ఫ్లేవర్ రాదు. ఫలానా వాళ్ళు చేశారు మాకు రాలేదు అంటే అంత రైస్లోనే ఉంటుంది అది. ఇప్పుడు చూడండి ఎలా పెట్టుకోవాలో. పొయ్యి మీద దోసల పెనం పెడుతున్నాము. దోసల పెంక పెట్టుకొని సిమ్ మీద పెట్టుకొని ఈ గిన్నె ఎందులో అయితే బిర్యానీ చేద్దాం అనుకున్నామో ఆ గిన్నెని దీని మీద ఈ దోసల పెనం మీద పెట్టాలి. ఓకే, ఇప్పుడు ఈ చికెన్ని అడుగున్న లేయర్ లాగా ఇప్పుడు నానింది కదా 1 అవరు, ఎమర్జెన్సీగా అయితే 1/2 అవర్ నాన్నా చాలు, కానీ 1 అవర్ నాంటే బాగుంటుంది అన్నమాట. సో ఇదిగోండి, ఇలా ఒక లేయర్ లాగా చేసి పెట్టుకోవాలి. పెట్టుకొని ఇది హాఫ్ బాయిల్డ్ ఉడకబట్టినాక ఆ నీళ్ళతో పాటు ఇలా ఇలా వేసుకోవాలన్నమాట. వేసుకొని అప్పుడు క్లాత్ దమ్ పెట్టి ప్లేట్ పెట్టాలి. సరిగ్గా టైం చూసుకోండి, 50 మినిట్స్కి ఇది అయిపోతుంది. కేక్ అయినా అంతే అండి, బిర్యానీ అయినా అంతే. 50 నిమిషాలు ఇట్లా సిమ్ మీద పెట్టి పెంక మీద పెట్టి పెట్టాలి. అది అయ్యే వరకు ఇది ఉడుకుతుంది కొంచెం. ఓకే, ఏం చేసామంటే ఆ పొలుకులాగా వచ్చిన రైస్ని తీసి చికెన్ మీద వేసాము. వేసి ఇది దమ్ ఈ క్లాత్ చుట్టి పైన ఇది పెట్టి ఆవిరెళ్లకుండా బరువు పెట్టాము. ఇప్పుడు మనం టైం చూసుకోవాలి, 45 మినిట్స్ ఆల్రెడీ 5 మినిట్స్ పెట్టాం కాబట్టి టైం చూసుకోండి. 45 మినిట్స్ అయినాక కొంచెం ఒక పక్క నుంచి తీసి చూడండి. దీనికి ఎక్స్ట్రా పైన కొత్తిమీర పుదీనా కూడా జల్లి పెట్టుకోండి. జల్లుతారు ఉల్లిపాయ పుదీనా, అది మన ఇష్టం అండి. కొంతమందికి ఉల్లిపాయ ఏంటంటే స్వీట్ ఫ్లేవర్ వస్తుంది అని నేను వేయను. ఉల్లిపాయ చక్కగా ఎర్రగా వేయించుకొని ఇది తీసి కొంచెం సేపు అయినాక ఇట్లా వేసేసి మూత పెట్టాలి, అంతే. మీకు చక్కటి దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. ఈ దమ్ బిర్యానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మరి నా డైట్ బిర్యానీ ఎలా ఉంది చెప్పాలి, మీ అభిప్రాయాలు అన్నీ నాకు కావాలి. నా కంటెంట్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు. పాత వాళ్ళు అయితే వీడియో అంతా చూసారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి నచ్చితే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.